నమస్తే అండి తెలుగు రత్నం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గర్భం ధరించాక మహిళల్లో శారీరకంగా మరియు మానసికంగా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి అయితే కొన్ని మార్పులు మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి మరి గర్భం ధరించగానే ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరిలో కనిపించే లక్షణం పీరియడ్ రాకపోవడం దాంతో వెంటనే గర్భం వచ్చిందేమోననే అనుమానం కలుగుతుంది మరి మీకు కూడా అలాంటి అనుమానం ఉన్నట్లయితే ఈ వీడియో ద్వారా క్లియర్ చేసుకోండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు రావాల్సిన టైంకి పీరియడ్ రాకపోవడం ప్రెగ్నెన్సీకి మొదటి సూచన అయితే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్న వారైతే చాలా ఆనందపడతారు కానీ ఆ ఆలోచన లేనివారు మాత్రం చాలా కంగారు పడతారు ఇద్దరికీ కూడా రావాల్సిన డేట్ నుంచి లేట్ అవుతున్న కొద్దీ ఆందోళన పెరుగుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని పీరియడ్ మిస్ అయిన డేట్ నుంచి కనీసం ఒక పది రోజులైనా గడవనిదే డాక్టర్లు కూడా ఎలాంటి టెస్ట్ చేయరు కాబట్టి ఈ సమయంలో మీకు గర్భం వచ్చిందా రాలేదా అని ఒక ఐడియాకు రావడానికి కొన్ని మార్పులు లక్షణాలు సహాయపడతాయి వాటి ద్వారా మనం ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంది అయితే ఈ లక్షణాలు మరియు మార్పులు మీ పీరియడ్ మిస్ అయిందని మీకు తెలియడానికి ముందు నుంచి కూడా కనిపించే ఛాన్స్ ఉంటుంది ఇక ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా మొదటి లక్షణం చూసినట్లయితే బ్రెస్ట్లో మార్పులు రొమ్ములు సున్నితంగా మారడం తాకితే నొప్పిగా అనిపించడం కొద్దిగా సైజ్ పెరగడం మరియు నిప్పల్ చుట్టూ ఉండే ఏరియా కలర్ మారడం గర్భం వస్తే గనక ఇలాంటి మార్పులు కనిపిస్తాయి నెలలు గడుస్తున్న కొద్దీ మరింత సెన్సిటివ్గా తయారవుతూ సైజు పెరగడం జరుగుతుంది ఇక తరువాత రెండవ లక్షణం ఎక్కువ సార్లు మూత్రం రావడం ఎక్కువసార్లు బాత్రూమ్కు వెళ్లాల్సి వస్తుందంటే అది దాదాపుగా ప్రెగ్నెన్సీ లక్షణమే అవుతుంది లాస్ట్ పీరియడ్ నుంచి మీరు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లయితే మీకు గర్భం ధరించిన అవకాశాలు ఎక్కువే ఎందుకంటే కన్సెప్షన్ జరిగిన రెండు వారాల నుంచే బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతుంది దాంతో మాటిమాటికి యూరిన్ పాస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది తరువాత మూడవది మూడవ లక్షణం విజైనల్ డిశ్చార్జ్ అంటే యోనిస్రావాలు మహిళల్లో చాలా కారణాల వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అయితే ఆ వైట్ డిశ్చార్జ్ యొక్క క్వాలిటీని బట్టి కూడా ప్రెగ్నెన్సీ అవునా కాదా అని తెలుసుకోవచ్చు అది ఎలాగంటే మీరు ప్రెగ్నెంట్ అయితే గనక మీ వైట్ డిశ్చార్జ్ చిక్కగా ఉంటుంది అదే మామూలు సమయాల్లోనైతే పలుచగా ఉంటుంది తరువాత నాలుగవ లక్షణం బాడీ టెంపరేచర్ శరీరం మామూలుగా ఉన్నప్పుడు అంటే విశ్రాంతిగా ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి ఇలా ప్రతిరోజు ఒకే సమయానికి చెక్ చేస్తూ ఉండాలి ఇలా వారం రోజుల రీడింగ్ చూస్తే మామూలు కంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉన్నట్లయితే గనక మీరు గర్భవతి అనడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది తరువాతది కొన్ని ఫుడ్స్ నచ్చకపోవడం చాలామందిలో ఎక్కువగా కనిపించే లక్షణాల్లో ఇది కూడా ఒకటి కొన్ని రకాల ఆహార పదార్థాల యొక్క స్మెల్ కానీ టేస్ట్ కానీ నచ్చకపోవడం అంతేకాదు తినలేకపోవడం తింటే వికారంగా అనిపించడం జరుగుతుంది ఎందుకంటే గర్భం వస్తే శరీరంలో చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి అందులో భాగంగానే ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా పనిచేస్తుంది దీనివల్ల బాగా ఎఫెక్ట్ అయ్యేది స్మెల్ అలాగే వీటితో పాటు బ్లోటింగ్ వాంతులు వికారం వంటివి ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లే బాగా ఎక్కువ ఆకలి వేస్తున్నా లేదా అస్సలు ఆకలి వేయకపోయినా కూడా ప్రెగ్నెన్సీగా అనుమానించవచ్చు తరువాత చివరి లక్షణం నీరసం మరియు కళ్ళు తిరగడం గర్భం ధరిస్తే ఇలా నీరసంగా అనిపించడం కళ్ళు తిరగడం మొదలయ్యి మూడు నెలల వరకు ఉంటాయి కొందరిలో అయితే గర్భాధారణ కాలం మొత్తం ఇలాగే ఉండే అవకాశం కూడా ఉంటుంది విన్నారు కదా అండి ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మీరు దాదాపుగా గర్భం ధరించినట్లే అలాగని దీన్నే ఆధారంగా తీసుకోకుండా ఖచ్చితంగా నిర్ధారించుకోవడానికి మీ దగ్గరలోని డాక్టర్ని సంప్రదించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ను ప్రెస్ చేయగలరు అలాగే ప్రెగ్నెన్సీ మరియు పేరెంటింగ్కు సంబంధించిన మరింత సమాచారం కోసం మన తెలుగు రత్నం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు థ్యాంక్ యూ